18 హస్తాలతో 18 రకాల ఆయుధాలతో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి దేవి అనేక రూపాల్లో అవతరించింది. నాసిక్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక పర్వతంపై ఈ ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 4,800 అడుగుల ఎత్తులో ఈ మాత స్వయంభూగా వెలిసిందని ప్రతీతి. భీమాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి మార్కండేయ మహర్షి ప్రార్థనతో అమ్మ ఇక్కడ 7 శక్తుల కలయికతో అవతరించిందని చెప్తారు. ఈ దివ్యక్షేత్రం 7 పర్వత పంక్తుల మేలుకలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగి అని పిలవడం జరుగుతోంది. 18 రకాల ఆయుధాలతో 8 అడుగుల ఎత్తులో సింధూర వర్ణంతో దర్శనమిచ్చే మాత దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన స్థలపురాణం తెలుసుకుందాం. పురాణగాథ ప్రకారం పూర్వం భీమాసురుడనే రాక్షసుడు దేవతలను మునులను తీవ్రంగా హింసించటం మొదలుపెట్టారు. అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి వారి లోకాన్ని కూడా అపహరించారట. దేవతలు భీమాసురుడి యొక్క ఆగడాలు భరించలేక మార్కండేయ మహర్షిని ప్రార్థించగా శక్తిమాత 7 రూపాల కలయికై సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుణ్ణి మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించారట. అప్పట్నుంచి సప్తశృంగి మాత ఈ క్షేత్రంలోనే కొలువైనట్లు పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. సప్తశృంగీదేవి పీఠం 8 అడుగుల ఎత్తు ఉంటుంది. మహిషాసురుణ్ణి సంహరించడం కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడ దేవికి ఉన్న 18 హస్తాలతో అలరారుతుంటాయి. వాటిలో ఆ పరమేశ్వరుడి త్రిశూలం, విష్ణు చక్రాయుధం, వరుణుడి శంఖువు, అగ్ని జ్వాలాయుధం, వాయువు విల్లుబాణాలు, ఇంద్రుడి వజ్రాయుధం, యమదండం, దక్షప్రజాపతి స్ఫటికమాల, బ్రహ్మకమండలం, సూర్యకిరణాలు, కళస్వరూపి కత్తి, క్షీరసాగరుడి హారం, కుండలం, కంకణం, విశ్వామిత్రుడి పరుసు మరియు ఆయుధం ఇక్కడ దేవి చేతుల్లో అలరారుతుంటాయి. సప్తశృంగీదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో 475 మెట్లు ఉంటాయి. చైత్ర అశ్విని నవరాత్రుల్లో ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. చైత్రమాసంలో దేవి దరహాసవదనంతో ఉండగా నవరాత్రుల్లో రుద్రరూపంలో ఉంటుందని చెప్తుంటారు. పురాణాల ప్రకారం ప్రపంచం మొత్తంలో 108 శక్తిపీఠాలున్నాయి. మహారాష్ట్రలో కొలువైన 3 సుప్రసిద్ధ శక్తిపీఠాల్లో అర్ధశక్తిపీఠమైన సప్తశృంగీదేవి ఆలయం ఒకటి. సప్తశృంగి పీఠాన్ని అర్ధశక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ తప్ప ప్రాచీన హిందూ తాళపత్రాల్లో ఏ ఇతర ప్రాంతంలోనూ అర్ధశక్తిపీఠం ఉన్నట్లు దాఖలాలు లేవు. ఈ శక్తిపీఠంలోని దేవిని బ్రహ్మస్వరూపిణిగా కూడా పిలుస్తారు. బ్రహ్మదేవుడి కమండలం నుంచి ఆవిర్భవించిన గిరిజా మహానందీదేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటుందని భక్తుల విశ్వాసం. సప్తశృంగీదేవిని మహాకాలుడు, మహాలక్ష్మి, మహాసరస్వతిల యొక్క సంయుక్త రూపమే సప్తశృంగీదేవి అని భక్తులు పూజిస్తుంటారు. నాసిక్లోని తపోవనానికి సీతారామలక్ష్మణులు విచ్చేసినప్పుడు ఈ పీఠాన్ని సందర్శించారట. నాసిక్కు 65 కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి పర్వత శ్రేణి ఉంది. బ్రహ్మస్వరూపిణిగా పిలువబడే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.